హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీలో రేపు పెన్షన్ల పంపిణీలో భాగంగా మనకు వీళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది ఇవ్వట్లేదు మనకు ఈ ఒక్కటి ఇస్తేనే మనకు వచ్చే నెల నుంచి రెండు నెలల పెన్షన్ కల్పిస్తారట ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను ఎవరికి ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అనే పూర్తి వివరాలను అయితే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట కొట్టి ఆల్లో పెట్టుకుంటే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు అనమాట ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఏపీలో రేపటి రోజున ఉదయం ఐదు గంటల నుంచే మూడు రోజుల పాటు పెన్షన్ల పంపిణీ అనేది జరగబోతుంది ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకు చాలామందికి అయితే రేపటి రోజున పెన్షన్లు అనేది ఇవ్వట్లేదు పెన్షన్ అనేది వాయిదా వేస్తున్నారు మనకు ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తేనే మనకు వచ్చే నెలలో అంటే రేపు కాకుండా మళ్ళీ వచ్చే నెలలో మనకు రెండు నెలల పెన్షన్ కూడా ఇస్తామనేసి అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ నేపథ్యంలో మనకు ఎందుకు ఇవ్వరు ఎందుకు ఇవ్వట్లేదు ఎవరికి ఇవ్వట్లేదు అనే పూర్తి వివరాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు పింఛన్లలో అనర్హులపై దృష్టి అనర్హులపై దృష్టి లక్ష మందికి పైగా వితంతు ఒంటరి మహిళలకు నోటీసులు ఇప్పటిదాకా ఆరు వేల మంది అనర్హుల గుర్తింపు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఒంటరి మహిళలు మరియు వితంతు పింఛన్ల తనిఖీని ఇక్కడ మీరు చూడవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా వితంతు ఒంటరి మహిళ పింఛన్ల తనిఖీని ప్రభుత్వం అయితే చేపట్టింది ఈ రెండు కేటగిరీల్లో పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల బియ్యం ఆధార్ కార్డులను పరిశీలించగా సుమారు లక్ష మందికి పైగా వివరాల్లో మార్పులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు దాంతో క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలన జరుపుతున్నారు ఇప్పటికే ఆరు వేల మందిని అనర్ఫుల్గా తేల్చారు వీరికి జూలై ఒకటిన ఇవ్వబోయే పింఛన్ను నిలిపివేయనున్నారు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వితంతు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు అలాగే ఒంటరి మహిళ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు పెన్షన్లన్నింటిని కూడా మరోసారి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తనిఖీ అయితే చేస్తుందన్నమాట మనకు బియ్యము మరియు ఆధార్ కార్డును పరిశీలించగా సుమారు లక్ష మందికి పైగా మనకు వారి యొక్క వివరాల్లో మార్పులు ఉన్నట్లయితే అధికారులు గుర్తించారన్నమాట ఇప్పటికైతే ఆరు వేల మందిని అయితే ఈ నెలకు సంబంధించి అనర్హులుగా గుర్తించారు మిగిలిన వాళ్ళను కూడా గుర్తించే పనిలో అయితే ప్రభుత్వం అయితే ఉందన్నమాట ఇక్కడ చూస్తే తనిఖీ పూర్తయిన వారికే పింఛను నోటీసులు అందుకున్న లక్ష మందికి పైగా లబ్ధిదారుల్లో మనకు సరైన దురపత్రాలు అందించిన వారికే జూలై ఒకటిన పింఛన్ అనేది అందిస్తారు కర్నూలు జిల్లాలో మనకు పదకొండు వేల మందికి కృష్ణాలో పద్నాలుగు వేల మందికి విజయనగరంలో ఎనిమిది వేల మందికి చిత్తూరు జిల్లాలో పదహారు వేల మందికి నోటీసులు అయితే జారీ చేశారు ఎవరైతే ఈ నోటీసులు అందుకున్న మహిళల్లో వితంతు మహిళలు ఒంటరి ఒంటరి మహిళ పెన్షన్ తీసుకుంటున్న మహిళలు ఏంటంటే మనకు ఎవరైతే ఈ నోటీసులు తీసుకున్నారో నోటీసులకు స్పందించి మనకు ఏ కారణం చేత పెన్షన్ అనేది రిజెక్ట్ చేశారో కనుక్కుని ఆ కారణాల ఆ కారణానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఇచ్చిన వాళ్ళకు మాత్రానికే ఈ నెలలో పెన్షన్ వస్తుంది మిగిలిన వాళ్ళకి పెన్షన్ అయితే ఇవ్వమో అనేసి అయితే తెలియజేస్తారు ఇక్కడ ఎంతమందికి ఇచ్చామని కూడా మనకు కర్నూలు జిల్లాలో అయితే పదకొండు వేల మందికి ఇచ్చారట మనకు కృష్ణా జిల్లాలో అయితే పద్నాలుగు వేల మందికి విజయనగరంలో అయితే ఎనిమిది వేల మందికి చిత్తూరు జిల్లాలో అయితే పదహారు వేల మందికి అయితే నోటీసులు అయితే జారీ చేశామని మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎనభై వేల మందికి పైగా లబ్ధిదారుల వివరాల పరిశీలన అయితే పూర్తయింది వీరిలో ప్రస్తుతానికి ఆరు వేల మంది అనర్హులు ఉన్నట్లు పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు అయితే గుర్తించారు తనిఖీలో ఎక్కువగా ఒంటరి మహిళ కాకుండా ఆ కేటగిరీలో పింఛన్లు పొందుతున్నారని గుర్తించారు ఎక్కువగా ఎక్కువ శాతం ఒంటరి మహిళ పెన్షన్లు అయితే తీసేస్తున్నారు ఎందుకంటే ఈ ఒంటరి మహిళలను ఎక్కువ మనకు భర్త ఉన్నా కూడా మనకు పెన్షన్ అనేది తీసుకుంటున్నట్లు ప్రభుత్వం అయితే గుర్తించింది భర్త వదిలేసి వెళ్ళిపోయినా కూడా మనకు వీళ్ళు పెన్షన్ అనేది తీసుకుంటున్నారు అనేసి అయితే మనకి ఇక్కడ గమనించి రేషన్ కార్డులో భర్తను పెట్టుకొని కూడా పెన్షన్ తీ పొందుతున్నారని వీరి పెన్షన్లు అయితే ఎక్కువగా తొలగిస్తున్నట్లయితే మనకు ప్రభుత్వం అయితే ప్రకటించింది మనకు ఈ నెల ముప్పై వరకు తనిఖీ ప్రక్రియ అనేది కొనసాగుతుంది అంటే ఈ రోజు వరకు మనకు తనిఖీ ప్రక్రియ అనేది కొనసాగుతుంది అప్పటికి పరిశీలన పూర్తి కాని వారి పెంచులను ఆపుతారు తనిఖీలను కొనసాగిస్తారు ఎవరికైతే లక్ష మంది నోటీసులు తీసుకున్నారో ఈ రోజు వరకు కూడా పరిశీలన అనేది అంటే సర్వే అనేది చేస్తున్నారు ఈ సర్వే ఎంతవరకు అయితే ఉందో అంతమందికి కూడా పెన్షన్లు అనేది ఈ నెలలో నిలిపేస్తున్నామని కూడా ఇక్కడ చెప్పారు జూలై పదిహేనో తేదీలోగా సరైన వివరాలు అందించిన వారికి పెన్షన్ అనేది ఇస్తారు ఆ తర్వాత ధ్రువపత్రాలు అందిస్తే రెండు నెలలది ఒకేసారి ఆగస్ట్ ఒకటో తేదీనైతే ఇస్తాము కరెక్ట్గా పేపర్లు అనేటివి ధ్రువపత్రాలు అనేటివి ప్రభుత్వానికి అందిస్తే ఏ కారణం చేత పెన్షన్ తీసేస్తారో ఆ కారణానికి సంబంధించినటువంటి పేపర్స్ అనేటివి మీ యొక్క గ్రామవార్డు సచివాలయంలో మీరు అందించినట్లయితే మీకు రెండు నెలల పెన్షన్ కూడా మీకు జూలైలో కాకుండా మనకు జూలై పెన్షన్ మరియు ఆగస్టు పెన్షన్ రెండు కలిపి ఆగస్టు ఒకటో తేదీన అందిస్తామనేసి అయితే ఇక్కడ చెప్పారు వితంతు పింఛను పొందుతున్న బియ్యం కార్డులో భర్త పేరు ఉండటం భర్త పేరు స్థానంలో కుమారుడి పేరు నమోదై ఉండటం ఈకేవైసీలో లింగం తప్పుగా నమోదై ఉండటం ఒంటరి మహిళలకు సంబంధించి సరైన ధృవపత్రాలు అందించకపోవడం ఇంకొన్ని చోట్ల పింఛను పొందుతున్నది మహిళలైతే పురుషులుగా నమోదై ఉండటం ఆధార్ కార్డుల్లో మార్పులు తదితర కారణాలతో లబ్ధిదారులకు అధికారులైతే నోటీసులు అయితే ఇచ్చారు సరైన ధృవపత్రాలు అందించాలని మనకు అధికారులు అయితే స్పష్టం చేశారన్నమాట మనకు ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో వాళ్ళు ఏంటంటే బియ్యం కార్డులో భర్త పేరు ఉండటం వలన అలాగే భర్త ప్లేస్లో కొడుకు పేరు నమోదై ఉండటం వలన ఇలాంటి కారణాల చేత మనకు వితంతు పెన్షన్లు అయితే తీసేస్తున్నాం ఇక ఒంటరి మహిళలకు సంబంధించి చూసుకుంటే మనకు ఈకేవైసీలో లింగం అనేది అంటే జెండర్ అనేది తప్పుగా నమోదు అయ్యడం అది ఒంటరి మహిళలకు సంబంధించి మనకు సరైన దృవపత్రాలు ఇవ్వకపోవడం అంటే వితంతు మహిళలు అయితే మనకు భర్త చనిపోయినట్టు డెత్ డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఒంటరి మహిళలు అయితే మీ యొక్క ఎంఆర్ఓ అంటే తహసీల్గ తహసీల్దార్ గారి దగ్గర మీరు ఒంటరి మహిళ అనేసి అయితే ఒక సర్టిఫై చేసినటువంటి అప్లికేషన్ అయితే తీసుకుని మీ యొక్క వార్డు సచివాలయంలో జులై పదిహేనో తేదీలోగా సమర్పిస్తే మీకు రెండు నెలల పెన్షన్ అనేది మీకు ఆగస్టులో అయితే ఇస్తామనేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లియర్గా ఇక్కడ మనకు చెప్పడం అయితే జరిగింది అలాగే ఆధార్ కార్డులో మార్పులు చేసిన వాళ్ళు తదితర కారణాలతో లబ్ధిదారులకు అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు సరైన ధృవపత్రాలు అందించి మీరు వచ్చే నెల నుంచి పెన్షన్ అనేది పొందవచ్చు అనేసి అయితే మీకు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట కాబట్టి ఎవరికైతే ఈ నెలలో పెన్షన్ అనేది నిలిచిపోతుందో వాళ్ళు తప్పకుండా మీ యొక్క అధికారులను కలిసి మీకు ఏ కారణం చేత రిజెక్ట్ అయ్యిందో తెలుసుకుని ఆ పేపర్లన్నీ కూడా కరెక్ట్గా మీ యొక్క గ్రామవార్డు సచివాలయంలో మీరు జూలై అంటే మనకు రేపు ఒకటో తేదీ కదా పదిహేనో తారీఖులోపు మీరు ఈ పేపర్లన్నీ కూడా మీ యొక్క సచివాలయంలో మీరు అందజేసినట్లయితే మీకు జూలై పెన్షను మరియు ఆగస్టు పెన్షన్ అయితే రెండు నెలల పెన్షన్ ఒకేసారి ఇస్తారు లేకపోతే మీకు పెన్షన్ అనేది పూర్తిగా తీసివేయడం జరుగుతుందని ప్రభుత్వం అయితే తెలియజేసింది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఈ పెన్షన్లు అనేది వెరిఫై చేసుకుని పెన్షన్లు అనేది పొందవా పొందండి అనేసి అయితే మన ఛానల్ తరఫున అయితే నేను మీకు తెలియజేస్తున్నాను జీవితకాలం వచ్చేటువంటి ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి పెన్షన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిపై దృష్టి అనేది పెట్టి మీ యొక్క పెన్షన్ అయితే పునరుద్ధరించుకోండి ఇది వీడియో నచ్చిన వాళ్ళు మన వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఎంతో కష్టపడి వీడియోస్ అయితే చేసి అప్లోడ్ అయితే చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను ఆదరించి మనకు లక్షకు పైగా సబ్స్క్రై సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు మనకు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా కూడా మన ఛానల్ని అయితే మీరు విజిట్ చేయండి విజిట్ చేసి మీరు చూస్తూ ఉంటే మీకు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా కూడా ఇటువంటి వాల్యుబుల్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు మన ఛానల్ ద్వారా దొరుకుతుంది ఇది వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టి ఆల్లో పెట్టుకోండి